బాలుడు దీర్ఘాలు జనం ఉన్నాడు? ఏం లేదు. లేదు అంటేనే ఏదో ఉందని అర్థం. అబ్బో కనిపెట్టాడు పెద్ద, నీకెలా తెలుసు? అయితే నన్ను చెప్పమంటావా? ఏంటి నీ మనసులో ఉన్నదేమిటో నేను చెప్పనా? చెప్పు చూద్దాం. అంబా శంభవి భైరవి పలుకో, నాలుక మీద నాట్యమాడే సత్యాన్ని చెబుతాను. ఒక అమ్మాయి గురించే కానీ ఆలోచన చెప్పు. నిజమే కదూ? నిజమైతే నిజమని చెప్పాలి, లేకపోతే దోషం అంటుకుంటుంది. ఎవరా పిల్ల? ఉందిలే. పిల్లకి పేరు ఊరు లేదా బాలక? ఆ వివరాలు నీకెందుకు? ఒక పిల్ల అంతే. పోనీ ఏదైనా ఒక ఆనవాలు చెప్పను. సరే వద్దులే. తను ఎక్కడుంటుందో చెబుతావా? ఇక్కడే ఎవరే. లేతదా లేక ముదురా? కొంచెం ముదురే. అప్పుడైతే సమస్య క్లిష్టమైనదే. లొంగట్లేదు కదూ? దారుంది, ఏం భయపడక్కర్లేదు. దేనికైనా దారుంది. ఏం దారి? రా చెప్తాను. ఏంటో చెప్పు. చెప్తాగా? రా ఇదిగో, వీడు కూడా ఇంతవరకు ఇలాంటి ఎన్నో ప్రేమ సమస్యల్లో దూరాడు, ఇరుక్కున్నాడు, అన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది. అమ్మవారి దండం పెట్టుకుని 10 రూపాయలు పెట్టుకోనాయనా? 10 లేదా, 2 ఉందా? 4 పెట్టుకో. గోవిందుని చూసారా అత్తయ్యా? ఏమిటి మీ వారింకా విదేశాల్లోనే ఉన్నారా? చాలేరా నటన. నువ్వు ఎవతివే? మన నారాయణమ్మ. అవును తాత. అలా చెప్పు, వయసు అయిపోయింది కదా, కళ్ళు కనపడడం లేదు అన్నట్టు నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా? ఇంకా అవ్వలేదే. అలాగా? అయితే నువ్వు ఒక పని చేయి, ఖాళీ సమయాల్లో మా ఇంటికి వచ్చావంటే ఓ చక్కటి కుర్రాన్ని నేను వెతికి పెడతాను. ఏమంటావు మరి? ఈ యాక్టింగ్ కాస్త స్టేజ్ మీద చూపించు, అక్కడికెళ్ళి అందరిని చూసి కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండు. ఎవరు కళ్ళు తిరిగి పడతారో అది చూద్దాంలే. రతి రా, మనం వెళ్ళి అక్కడ కూర్చుందాం. పదమ్మా, బుజ్జి ఫ్లాస్క్ తేవడం మర్చిపోకు. అలాగే పద. ఏరా మీ అమ్మ ఎక్కడుంది? కలిసి గుడికి వెళదామని చెప్పింది, తయారైందా లేదా? అమ్మ ఇంట్లోనే ఉంది అన్నట్టు రతుందా? పెరట్లో ఉందిరా, వెళ్ళు. అలాగే. వీక్లీ పుస్తకాలు తీసుకొచ్చాను. అక్కడ పెట్టండు. మరి నేను బయలుదేరినా? సరే.
పిలిచిన చోటుకు వస్తుంది, చెప్పినట్టల్లా చేస్తుంది. ఎవరు? ఎవరైనా సరే, మహారాజులు సైతం ఆ కాలంలో మహారాణులను వశపరచుకోవడానికి ఈ విద్య ప్రయోగించారు. ఏం విద్య? వశీకరణం. వశీకరణమా? భస్మం. ఏ భస్మం? మంత్ర భస్మం. వశం చేసుకోవాలని ప్రయత్నించే అమ్మాయిని ఆ భస్మం నుదుట పెట్టుకుని ఒక్క చూపు చూస్తే చాలు, ఆ అమ్మాయి కూడా అదే విధంగా నిన్ను చూసిందనుకో, కాయ పడ్డైనట్టే. కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంది. శుభ్రంగా స్నానం చేసి ఆ భస్మాన్ని నుదుట పెట్టుకోవాలి. తను నిన్ను చూసేంత వరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. రాత్రి వెళ్ళి పిలిస్తే నిద్రపోతున్న మంచం నుంచి కూడా లేచి వచ్చి తోక ఆడించుకుంటూ నించుంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుందంట? ఏది? నువ్వు చెప్పిన భస్మం సృష్టించాలి. ఎలా? కాస్త ఖర్చు అవుతుంది. మరి ముందు ఏం చేయాలో చెప్పు. జత కలిసిన ఓసర వెళ్ళి ఉందే, ఓసర వెళ్ళి దాని మీద పేడ విసిరి పట్టుకోవాలి. అది కూడా కడుపుతో ఉన్న ఆవు పేడ విసిరి. అప్పుడది కాస్త ఊపిరాగి చస్తుంది. ఆ చచ్చిన దాన్ని తీసుకొచ్చి కొబ్బరి చెట్టు చిటారు కొమ్మను ఎండబెట్టి పొడి చేయాలి. తర్వాత దానికో మంత్రం ఉంది, ఆంఫట్. కొబ్బరి చెట్టు చిటార్ను కట్టి ఎండబెట్టాలా? గంగరాజు కాస్త ఏదైనా జరిగే పని చెప్పు. కొంచెం కష్టమైన పనే, కాకపోతే నువ్వు చేయవలసిందల్లా ఒకటే, రెండు ఊసర విల్లని పట్టివ చాలు. పట్టిచ్చావనుకో, మిగతా నేను చూసుకుంటాను. మనోధైర్యం కోల్పోకు. మా గురువు గారి దగ్గర దీనికేం కొదవలేదు. ఈ భస్మాన్ని మనం అడిగితే ఆయన ఇస్తారు. కొంచెం తీర్థప్రసాదాలు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పటికో 5 రూపాయలు ఇచ్చావంటే పని అవుతుంది, నెత్తిన పోసుకోవచ్చు. ఏంటి 5 రూపాయలు చాలా? అదేం పెద్ద ప్రాబ్లం కాదు. బాలక, ఆత్మధైర్యంతో ముందుకు సాగావనుకో, అవ్వందంటూ లేనే లేదు. ఎక్కడికి వెళ్ళాలేంటి? ఏంటి స్పెషల్ గా విభూతి పెట్టా? ఏంటి విశేషం? నువ్వు పోరా. Thank you.
ఏంటి బుజ్జి ఇది? ఇప్పుడే అమ్మాయి కావచ్చు వచ్చిందా? చెప్పు. రండి సార్. ఈరోజు లైబ్రరీకి వెళ్ళలేదా? లేదు. ఆ రోజేంటి పెద్ద విభూతి పెట్టుకుని తపస్సు చేస్తూ కూర్చున్నావు? ఆ రోజు అడగాలనుకున్నాను, దేనికోసం తపస్సు చేస్తున్నావా అని. వశీకరించడానికి. ఎవరిని ఎవరిని వశీకరించేసుకోవడానికి? నిన్ను రతి. బుజ్జి ఏమిటో అనేది. ఏంటి బుజ్జి ఇది? ఎంత చనువు ఉంటే మాత్రం ఇలా మితి మీరు ప్రవర్తిస్తావా? ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు నాతో ఆడుకో చెప్తున్నాను.